మరికొద్ది సేపట్లో ఉండవల్లి చంద్రబాబు నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. ఢిల్లీలో పరిణామాలు బీజేపీతో పొత్తుపై మరోసారి చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రచార వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఉండవల్లి చంద్రబాబు నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. ఢిల్లీలో పరిణామాలు బీజేపీతో పొత్తుపై మరోసారి చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రచార వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఉండవల్లి చంద్రబాబు నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. ఢిల్లీలో పరిణామాలు బీజేపీతో పొత్తుపై మరోసారి చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రచార వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. We'll be right back.
కాసేపట్ల ఉండవల్లి చంద్రబాబు నివాసంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. ఢిల్లీలో పరిణామాలు, బీజేపీతో పొత్తుపై మరోసారి చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రచార వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తదుపరి ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, గుడ్ మార్నింగ్. చిత్ర, అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ మరి కాసేపు ప్రారంభం కావచ్చు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉన్నారు. అంటే మరి కాసేపట్లోనే ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వారు అల్పాహారం తీసుకుంటారు. అల్పాహారం తీసుకుంటే కొన్ని కీలకమైనటువంటి విషయాలు వద్ద అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉన్నారు. అంటే మరి కాసేపట్లోనే ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వారు అల్పాహారం తీసుకుంటారు. అల్పాహారం తీసుకుంటేనే కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఈరోజు చర్చించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ, అంటే ఏ విధంగా ఎన్నికల్లో వారి ఇరు పార్టీలు కూడా ముందుకెళ్లాలి, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి పోల్ మేనేజ్మెంట్ కానీ, బూత్ ఏజెంట్లకు కానీ ఎటువంటి దిశానిర్దేశం చేయాలి, అదేవిధంగా ప్రధానంగా ఈరోజు చర్చించేటువంటి విషయం బీజేపీ పొత్తు చాలా కీలకంగా ఉండబోతుంది. అంటే బీజేపీ పొత్తు దాదాపుగా అటు ఢిల్లీ పర్యటన కూడా కన్ఫామ్ అయిందని అంటున్నారు. కాబట్టి ఈరోజు లేదా రేపు కూడా పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆమె ఢిల్లీ పర్యటన కూడా వెళ్ళడం జరిగింది. అంటే దాదాపుగా వీరిద్దరూ కూడా వెళ్ళిన తర్వాత మూడు పార్టీలు కూడా కూర్చుని ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో అటు బీజేపీ పోటీ చేయాలి, ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్ని లోక్సభ స్థానాలు, అదేవిధంగా ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలి అనే దాని మీద ఈరోజు ప్రధానంగా అటు టీడీపీ, అటు జనసేన రెండు పార్టీలు కూడా చర్చించుకోబోతుంది. ఇప్పటికే అటు జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. 24 స్థానాలతో పాటు మూడు పార్లమెంట్ స్థానాల్లో కూడా అటు జనసేన పోటీ చేసేటువంటి అవకాశం ఉందని అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో అటు టీడీపీ మిగతా స్థానాలు ఆల్రెడీ దాదాపుగా 90 పైచిలకు స్థానాలు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారనేది ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. అంటే బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఆశించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటు పార్లమెంటు స్థానాలే ఎక్కువ కోరుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటు కేంద్ర పెద్దలతో ఈరోజు ఏమైనా సమావేశం అవుతారా లేదా రేపు సమావేశం అవుతారా అనేది కూడా కొద్దిగా సేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడేటువంటి అవకాశం కనపడుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ప్రయాణం అవుతారు. హైదరాబాద్ ప్రయాణం అయిన తర్వాత అటు ఢిల్లీ పెద్దల నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు సాయంత్రం కానీ లేదా రేపు కానీ ఢిల్లీ పర్యటన ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఈరోజు ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాలు అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా చర్చించుకోబోతున్నారు. ఎందుకంటే 2014 ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయో అదే విధమైనటువంటి సీన్ మరలా 2024 ఎన్నికల్లో కూడా కనపడేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు 151 స్థానాలతో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. అందరూ కూడా పొత్తు ఆహ్వానిస్తున్నారు. అటు ఇప్పటికే బీజేపీ కోర్ కమిటీలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చించారు కాబట్టి ఖచ్చితంగా అటు పొత్తునే ఎక్కువ మంది ఆహ్వానించారు కాబట్టి ఖచ్చితంగా పొత్తు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కొద్దిసేపటి కిందట అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశాలు ఈరోజు అటు ఎటువంటి అంశాలు అటు పురంధేశ్వరి కేంద్ర పెద్దల ముందు ఉంచబోతున్నారు. ఖచ్చితంగా అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తే ఎన్ని సీట్ల మీద అటు మూడు పార్టీలు కూడా పోటీ చేయబోతున్నాయి అనేది చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పొత్తులు అదేవిధంగా లెక్కల అంశం ఖచ్చితంగా ఈరోజు తేలేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి
ఈరోజు ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాలు పొత్తు మీద చర్చించుకోబోతున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే అటు ఇరు పార్టీలు కూడా ఒకవైపు జెండా సభ నిర్వహించారు, నిన్న బీసీ సభ కూడా నిర్వహించారు. కాబట్టి చాలా ఈ వ్యూహాత్మకంగా అటు తెలుగుదేశం ఇటు జనసేన అడుగులు వేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగానే ఇవన్నీ కూడా ప్రణాళికని వారందరూ కూడా సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ఇటు ఈ రెండు పార్టీలతో పాటు ఇప్పుడు బీజేపీ అంటే కమలం పార్టీ కూడా కలిసి వస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అంటూ కూడా వారందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్నటువంటి తర్వాత అటు ఈ భేటీ కూడా ప్రారంభమవుతుంది. ప్రారంభమైనటువంటి తర్వాత ఎటువంటి విషయాలు చర్చించారనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. త్రిపుర అయితే ఈ భేటీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీకి సంబంధించిన ఎవరు ఏ నేతలు పాల్గొంటున్నారు అనుకోవచ్చు? దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనకి ఎప్పటిలో పొందే అవకాశం ఉంది రాజ్కుమార్? అంటే ఈ భేటీలు కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే ఉండవల్లి నివాసం వేదికగా భేటీ అవ్వబోతున్నారు. బీజేపీ నుంచి కేవలం ఆహ్వానం అందిందా లేదా అనేది మాత్రమే ఈరోజు వారి ఇరువురు కూడా ఆహ్వానం అందిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ భేటీలో బీజేపీకి సంబంధించిన పొత్తు అంశాలనే చర్చించబోతా ఉన్నారు. పొత్తు అంశాల్లో ఎన్ని సీట్లలో బీజేపీ పోటీ చేయాలి, అటు పార్లమెంట్ స్థానాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఇటు అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దాని మీద ఈరోజు చర్చించబోతా ఉన్నారు. అటు పురంధేశ్వరి ఢిల్లీ పర్యటన చేపట్టి దాదాపుగా ఖరారయ్యి ఆవిడ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీరిరువురు కూడా ఈరోజు చర్చించి ఢిల్లీ పర్యటన మీద ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది. ఎన్ని సీట్లో పోటీ చేయాలనే దాని మీద కూడా ఈరోజు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. త్రిపుర రైట్ రాజ్కుమార్, థ్యాంక్ యూ.